తీసుకో చేంజ్ చెప్తాం. బా ఇప్పుడు మన పుష్ప చూసాం, బన్నీ ఇన్ని సినిమాలు చేశాడు, బా హీరో ఏం చేశాడు రా, అయిపోయింది. సో అల్టిమేట్ గోల్ అదే. నువ్వు ఆర్టిస్ట్గా ఎదగాలన్నా హీరోగా ఎదగాలన్నా సినిమాతో పాటు సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడు కానీ ఎవరన్నా బా హీరో ఏం చేశాడు, అది ఏదో ఒక రోజు తగులుతుంది. ఇప్పుడు బన్నీకి గంగోత్రి చేసిన తర్వాత ఆర్య అనే సినిమా అటు బన్నీకి కానీ అటు సుకుమార్కి కానీ ఇటు నాకు కానీ ఒక గేమ్ మార్చేసింది మా లైఫ్స్ని. ఒకే సినిమా ముగ్గురు లైఫ్లు మార్చింది. ఒక కొత్త ప్రొడ్యూసర్ నాకు, సుకుమార్గా ఒక న్యూ డైరెక్టర్, బన్నీకి ఇప్పుడు గంగోత్రికి దానికి టోటల్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు క్యారెక్టర్ లాగా. చూసేస్తే సిగ్జర్ తగిలింది అది అను. నాకు ఇంతకుముందు ఒక సినిమాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు రామ్ లక్ష్మణ్ మాస్టర్లో నేనే అన్న ఒక సీన్ చేస్తుంటే, సార్ ఏంటి సార్ మరి మీరు ఇంత ఘనంగా ఇబ్బంది పెడుతున్నారు అని. అంటే వాళ్ళు అన్నారు, చే ఏంటి సార్ మీరు బలేవారు, ఇదే బన్నీ అయితేనా అన్నాడు. అంటే వాళ్ళు అన్ని టేకులు తీసుకుంటున్నా కానీ నాకే కొంచెం ఇబ్బంది అనిపించింది, సార్ ఇన్ని టేకులు చేస్తున్నారు ఓకే చేయొచ్చు కదా ఎందుకండి అన్న. వాళ్ళు పక్కకు వచ్చి, ఏంటి సార్ మీరు మాట్లాడుతున్నారు, ఇదే బన్నీ అయితే నా అక్కడ మొత్తం ఓకే అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఓకే అడుగుతాడు అని అన్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇంకోటి ఉన్నా ఇంకోటి ఉన్నా అది టెంపరీ వరకే, బట్ కష్టపడేటోని ఆ భగవంతుడు కూడా ఆపలేడు, అందుకే బన్నీకి సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఈవెన్ అల్లు అర్జున్ బికాస్ ఐ నో హీస్ ఐ హావ్ డన్ ఎన్ యాడ్ విత్ హిమ్ అండ్ హీస్ అ ఫ్యాబ్యులస్ డాన్సర్ అండ్ హీ ఐ నో హీ పుట్స్ ఇన్ ఫుల్ లైక్ ఫోకస్ ఇన్ టు వాట్ హీస్ డూయింగ్ అండ్ సో సో మెనీ. బన్నీని చూసి చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కష్టం, మనం చేసే కష్టమే మనకు శ్రీరామ రక్ష. నేను మా నాన్న ఫలానా, మా మామయ్య గారు ఫలానా, మా తాతయ్య గారు ఫలానా, నేనింత అంత గొప్పని కాకుండా ఒక్క ముతక భాషలో చెప్పాలంటే గొడ్డు చాకరీ చేస్తాడు బన్నీ. అందుకే ఆ రిజల్ట్, అందుకే ఆ కష్టం, అందుకే ఈ చిప్పట్లు, అందుకే ఇంత అడ్మిరేషన్, అందుకే ఆ సెలబ్రిటీ హోదా. దట్ ఈస్ స్టైలిష్. తనది ప్రతి సినిమాలోది ఒకటే లాంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెడితే ఈజీగా ఇది ఆ సినిమా ఆ సినిమా అని చెప్పొచ్చు. అంత డిఫరెన్స్ ఉంటుంది తన లుక్ లో, అంత కేర్ తీసుకుంటాడు ప్రతి మూవీకి. సో ఐ లైక్ హిజ్ ప్యాషన్ ఇన్ ఫిల్మ్స్. నాకు అందుకని బన్యన్ చాలా ఇష్టం. ఐ లైక్ జులై. జులై జులైలో బన్యన్ ఇష్టం.